కోమటిరెడ్డి వ్యవహారం పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్కి అప్పగించమన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. వచ్చే పిఏసి సమావేశంలో తాజా పరిణామాలపై చర్చిస్తామన్నారు. ప్రేమ్ శేఖర్ రావుతో సిఎల్పి నేత భట్టి ఏఐసిసి కార్యదర్శులు మాట్లాడుతున్నారని చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు మహేష్ గౌడ్. ఎవరిని దూరం చేసుకునే ఆలోచన పార్టీకి లేదంటున్న మహేష్ గౌడ్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. कांग्रेस पार्टी राजकीय मल्ली वेड़ेत्तुनटुवंटि परिस्थिति कनपड़ुतुंदि. कोमटिरेड्डी वेंकटरेड्डी मल्ली नोरु विप्पारु पार्टीकि संबंधिंचिनटुवंटि नायकत्वं मीद मल्ली कामेंट चेशारु. अलागे प्रेम सागर राव कोत्त पार्टी पेट्टडानिकि कूडा सिद्धमवुतुन्नट्टु पार्टीकि कूडा अल्टिमेटम दाखलु चेशारु. ई नेपथ्यंलो पीसीसी वर्किंग प्रेसिडेंट अलागे आर्गनैजेशन बाध्यतलु चूसिनटुवंटि महेश गौड् मनतो उन्नारु. महेश गौड् गारु మీకు కాంగ్రెస్ కి మరో తలనొప్పి వచ్చినట్టు ప్రేమ్ సాగర్ రావు నేను పెట్టిన అల్టిమేటం ని గనక 3 రోజుల్లో తీర్చకపోతే నేను కొత్త కుంపడి పెడతా పార్టీ పెడతా అంటున్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? అసలు పంచాయతీ ఏంటి? ప్రేమ్ సాగర్ రావు గారు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయనకున్న ఆవేదన చెప్పినట్టు కనబడతా ఉంది. సో ఆ విధంగా మాట్లాడుతా ఉన్నారు. ఏ సెక్రటరీస్ మాట్లాడుతా ఉన్నారు, అదే విధంగా మా బట్టి విక్రమకర్ మాట్లాడుతా ఉన్నారు. రేపెల్లుండి సమస్య పోతది. అంటే సీనియర్ నాయకుల్ని కాదని చెప్పి లోకల్ వేరే నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మేము అందరం రాజీనామా చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. అసలు పంచాయతీ ఏంటి? వీరన్నిటి మీద కూడా ఏఐసి సెక్రటరీ ఇన్ఛార్జ్ శ్రీనివాసన్ గారిని ఇష్టంగా పరిశీలిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరు సీనియర్ నాయకులు అందరూ అవసరం. ఎవరిని కూడా పోగొట్టుకునే పరిస్థితులు మేము లేవు. అటు ప్రేమ్ సాగర్ ఇష్యూ కానీ ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాకు సీనియర్ నాయకుడు, ఒక ఎంపీగా ఉన్నారు. ఎవరికి వారు ఆవేదన వెలిపించే అవకాశం ఉంది, బట్ సమయం వచ్చినప్పుడు కలిసి పనిచేసే అవకాశం ఉంది. అందరితో కూడా ఏఎస్ సెక్రటరీస్ ఇన్ఛార్జ్ బోసరాజు గారు, శ్రీనివాసన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రేపు సమస్యపై అటువంటి కార్యక్రమం, దాంట్లో ఎవరికేం ఇబ్బందులు లేవు. ఇబ్బంది అంతా మీకుంది, కానీ మాకేం ఇబ్బంది లేదు. అంటే మీకు మా మీడియా సంగతి పక్కన పెడితే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీతో రాయబారం చేయమని హనుమంతరావుకు బాధ్యతలు అప్పచెప్పి అదే రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు, పిసిసి చీఫ్ మీద విమర్శలు చేశారు. వీటిని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ, కోమటిరెడ్డి కామెంట్స్ని? వీటన్నిటిపైన కూడా ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ నిశ్చితంగా చూస్తాను. ఏదన్నా మాణిక్యం ఠాగూర్ చెప్పుకునే అవకాశం ఉంది. మాణిక్యం ఠాగూర్ ద్వారానే మరికరెడ్డి శ్రీనివాసన్ గారు, బోసరాజు గారు ఈ విషయాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఏదన్నా వారు వీళ్ళని త్వరలో పరిష్కారం చేస్తారు. అంటే కార్య మొత్తం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసే మీరు కనీసం సమావేశాలు సభలకు కూడా వెంకటరెడ్డికి ఎందుకు ఆహ్వానం పంపించట్లేదు? ఆయన రావడానికి ఇష్టంగా ఉన్నట్టు కనపడుతుంది కదా. గాంధీ భవన్ నుంచి సీనియర్ నాయకుడు కుమార్ రావు గారు, మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకెవరికైనా నిజం కూడా సమాచారం పోకుంటే మేము డెఫినెట్గా పోయే విధంగా ప్రయత్నం చేస్తాం. అంటే సీనియర్ నాయకులు ఎంపీగా ఉన్నటువంటి ఆయనతో మాట్లాడే ప్రయత్నం కావచ్చు, మీ పార్టీ ముఖ్య నాయకులు కావచ్చు, ఠాగూర్ లాంటి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు, చేస్తున్నా దారిలోకి రావట్లేరా? సీనియర్ నాయకుడు కాబట్టి మరో సీనియర్ నాయకుడు హనుమంతరావు గారికి ఆ బాధ తప్పచెప్పినారు. హనుమంతరావు గారు ఆ పనిలో ఉన్నారు, డెఫినెట్గా వీళ్ళని త్వరలో అది సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు కోమటిరెడ్డి పదే పదే పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసినటువంటి నేపథ్యం, ఇది కాంగ్రెస్ పార్టీకి కంట్లో నలుసులాగా లేదా, లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోనివ్వండి, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇట్లే ఉంటాం అనుకుంటారు? ఇది ఏది సమస్య అనేది ఏం లేదు. మాట్లాడుకున్నావు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకునే అవకాశం ఉంది. తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపేటట్టు స్వేచ్ఛ కూడా వారికి ఉంది. ఏదైనా తప్పులు జరిగితే చెప్పే అవకాశం ఉంది, వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా అన్ని సమస్యలు పరిష్కారం పిఎస్సి కమిటీలో జరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ పిఎస్సీలు ఇవన్నీ కూడా పరిష్కారం దొరుకుతుంది. సార్, మీ పార్టీలో ఎన్నికలకు బాధ్యత వహించాలి రేవంత్ అని కొందరు అంటారు. అసలు రేవంత్ బాధ్యత వహిస్తున్నా అని చెప్పిన తర్వాత నువ్వెవరు బాధ్యత వహించడానికి ఇది నీ ఒక్కటిదా కాంగ్రెస్ పార్టీ అంటారు. మీకేమైనా అర్థమైందా ఈ కామెంట్స్ మీద? కాంగ్రెస్ పార్టీలో జరిగే మంచి కానీ చెడు కానీ అన్నిటి కూడా సమస్య బాధ్యత అందరిది ఉంటుంది. ప్రెసిడెంట్ గారితో పాటు మేమందరం కూడా బాధ్యులమే. అది విజయం సాధించినా అందరిది బాధ్యత. ఏ ఒక్కరు బాధ్యత క్లెయిమ్ చేసుకోలేదు. విజయం సాధిస్తే ఆ విజయం నాది, ఓడిపోతే ఆ ఓటమి మీదని చెప్పే పరిస్థితి కాంగ్రెస్లో ఉండకూడదు, ఉండదు కూడా. అది విజయమైనా ఓటమైనా అందరి సమస్య బాధ్యత. ఇది నెక్స్ట్ పిఎస్సి సమావేశం ఎప్పుడు సార్? త్వరలోనే జరుగుతుంది, ఈ ట్రైనింగ్ సెషన్ తర్వాత జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇలాంటి అంశాలన్నిటి మీద, కోమటిరెడ్డి వ్యవహారం మీద వచ్చే పిఎస్సి సమావేశంలో చర్చిస్తామని చెప్తున్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ హైదరాబాద్.